ఓకే సో ఫ్యూచర్ ఏంటి గులాం నబీ ఆజాద్ ఇంకో కొత్త పార్టీ పెడతాడా కాశ్మీర్లో ఏం జరగబోతోంది బహుశా ఆయన ఐదర్ నేషనల్ కాన్ఫరెన్స్ జాయిన్ చేస్తారు అనుకుంటాను నేను అనుకుంటాను ఎందుకంటే బీజేపీకి అక్కడ వస్తే ఆయనకు జమ్మూలో ఆయన కలిసింది లాస్ట్ టైం జమ్మూ నుంచి జమ్మూ నుంచి కూడా ఆయన ఉంటే బీజేపీలో రావచ్చు ఆయన జమ్మూ నుంచి కాంటెస్ట్ చేస్తున్నారంటే కానీ చెప్పలేము ఎందుకంటే గులాం నబీ ఆజాద్ అనేది ఒక స్పెంట్ ఫోర్స్ వ్యాలీలో ఆయనది అయిపోయింది అక్కడ ఏజ్ అయిపోయింది ఆయనకి అది కాకుండా ఇన్ఫ్లుయెన్స్ కూడా తగ్గిపోయింది అక్కడ ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఏంటంటే జమ్మూ ఏరియాలో బీజేపీ ఎక్కువ ఉంటుంది మిగతా వ్యాలీలో అది నేషనల్ కాన్ఫరెన్స్ కానివ్వండి పీడీపీ కానీ వాళ్ళు ఇప్పుడు అలయన్స్గా గుప్కర్ అలయన్స్ అయిపోయి వాళ్ళు కాంటెస్ట్ చేయబోతున్నారు వాళ్ళు సో ఆయన ఫ్యూచర్ చూడాల్సిందే లేదా ఆయన గవర్నర్ చేస్తారా అప్పుడు అట్లీస్ట్ దీనికన్నా ముందు రిజైన్ చేస్తే వైస్ ప్రెసిడెంట్ కావచ్చేమో అది కూడా ఛాన్స్ ఉండే ఒకటి అది కూడా పోయింది ఇప్పుడు సో గులాం నబీ ఆజాద్ అనేది ఒక ఎగ్జాంపుల్ అండి సాయి గారు ఆయన ఎక్కడ పోతారనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు కాంగ్రెస్ ఎక్కడ పోతుంది అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అదే అదే ఎందుకంటే రేపు ఉంటుందా లేదా ఈ పార్టీ అని డౌట్ఫుల్ ఎందుకంటే వచ్చేపోయే ఎలక్షన్కి ఇంకా 2 సంవత్సరాలు ఉందండి బీజేపీ వాళ్ళని చూడండి వాళ్ళ ఒక్కొక్క స్టేట్ యూనిట్ని రివ్యాంప్ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు కాకపోతే ఎలక్షన్ సెల్స్ పెడుతున్నారు వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ వెళ్ళి మీటింగ్స్ అడ్రస్ చేసి వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు కరెక్ట్ రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి బయటకు దిగరు ఆయన ఇంటి నుంచి వెళ్తే వయనాడుకి వెళ్తాడు అంతే రిటర్న్ వచ్చేస్తాడు ఇంకా ఎక్కడికి లేదు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ముందు పెగాసస్ అన్నాడు పెగాసస్ ఇప్పుడు ఫ్లాప్ అయిన తర్వాత ఆయన వచ్చి అపాలజైజ్ చేయాలి కదా నేను చెప్పింది తప్పయింది సుప్రీంకోర్టు చెప్పారు ఐఎమ్ సారీ అబౌట్ వాట్ హ్యాపెండ్ ఒక మెచ్యూర్ పొలిటీషియన్కి ఇది ఉంటుంది కానీ ఆయనకు అది లేదు మెచ్యూరిటీ లేదు అదే ప్రాబ్లం అదే చెప్పారు ఇవాళ గులాం నబీ ఆజాద్ గారు జయవేద్ కూడా అది చెప్పారు అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ డెసిషన్స్ ఒక లీడర్షిప్ క్వాలిటీ లేని పార్టీలో మేముండి మేమేం చేయాలంటున్నారు అక్కడ నడిపిస్తుంది ఒక మాఫియా ఒక ప్రైవేట్ కిచెన్ క్యాబినెట్ ఒక కోటేరి కబాల్ అని యూజ్ చేశారు ఇవాళ జయబీర్ షర్కి ఒక కబాల్ అన్నమాట అక్కడ అంటే ఒక ఒక గ్యాంగ్ ఒక మాఫియా లాంటి గ్యాంగ్ ఇవాళ కాంగ్రెస్ 10 జన్పత్ నుంచి నడుస్తుంది పార్టీ ఎక్కడికి వెళ్తుందో వాళ్ళకి అసలు దే డోంట్ కేర్ అన్నమాట ఆ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత ఎవరు పార్టీలు ఉండరండి డెఫినెట్గా వెళ్ళిపోతారు